తెలంగాణలో వర్షాలకు తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేయాలని ను ఆదేశించారు తెలంగాణలో అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ యాసంగి వరి ధాన్యం సేకరణ అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నష్ట నివారణ చర్యలు వ్యవసాయ శాఖ కార్యాచరణపై చర్చ జరిగింది తడిసిన ధాన్యాన్ని కూడా గింజ లేకుండా సేకరిస్తామని రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు మామూలు వరి ధాన్యానికి చెల్లించిన ధరని తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మరోసారి సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు అయితే అకాల వర్షాలు కొనసాగుతూ ఉండడంతో వరి కోతను మరో మూడు వాయిదా వేసుకోవడం మంచిదని రైతులకు సూచించారు వడగండ్ల వానలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతూ ఉండటం బాధాకరమన్న సీఎం కేసీఆర్ ప్రకృతి వైపరీత్యానికి ఏమీ చేయలేమని చెప్పారు అయినా తమకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించట్లేదని వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలను అందిస్తున్నామని గుర్తు చేశారు రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు రైతన్నలు ఏమాత్రం ఆందోళన చెందొద్దని సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు అకాల వానలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో నష్టాలు జరగకుండా ముందస్తు అవగాహన ఏర్పాటు చేసుకోవాలని అటు వ్యవసాయ శాఖ ఇటు రైతాంగానికి సీఎం కేసీఆర్ సూచించారు ప్రతి ఏటా మార్చి నెలాఖరికల్లా యాసంగి వరికొత్తలు పూర్తయ్యేలా రాష్ట్ర రైతాంగం వరిని ముందస్తుగానే నాటుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు అకాల వానల నుంచి తప్పించుకోవడం ఇటు నూకలు కాకుండా ఉండాలంటే మార్చి నెలాఖరికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కోతకొచ్చేలా ముందస్తుగానే నాట్లు వేసుకోవాలన్నారు మరింత శాస్త్రీయ అధ్యయనం చేసి రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యపరచాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు